హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు 5 కొత్త వాక్యాలు నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు ఈ వీడియోలో కొన్ని కొత్త వాక్యాలతో మేము ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఇంకెందుకు కావాల్సిన అవేంటి చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ వాచ్. ఫ్రెండ్స్, అవేంటంటే జదీద్ అంటే న్యూ. ఫర్ ఎగ్జాంపుల్, అనబేత్ జదీద్ అంటే మా ఇల్లు కొత్తది. ఓకేనా. గదీమ్ అంటే పాతది. పాతదంటే ఏం చెప్పచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, అదసయ్యార గదీమ్, ఆ కారు పాతది. అదసయ్యార గదీమ్ అని చెప్పచ్చు. గదీమ్ అంటే ఓల్డ్. ఆదసయ్యార గదీమ్. ఓకేనా, అదసయ్యార గదీమ్. అలాగే నెక్స్ట్ కబీర్ అంటే పెద్దది. కబీర్ అంటే పెద్దది. మనం ఎలా యూజ్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒక 10 మంది ఉన్నారనుకోండి. ఫ్యామిలీని ఏమంటారు అని చెప్పాను మీకు. అరబీలో ఫ్యామిలీని హైలా అంటారు కదా. హైలతి కబీర్ అంటే అది ఫ్యామిలీ పెద్దది. హైలతి కబీర్ అంటే పెద్దది అనమాట. హైలతి కబీర్ అది పెద్ద ఫ్యామిలీ. ఓకేనా, అలా అనమాట. నెక్స్ట్ సగీర్ అంటే చిన్నది. చిన్నది ఎలా చెప్పొచ్చు? సగీర్ అంటే అబ్బాయి చిన్నవాడు. వలద సగీర్ అంటే అబ్బాయి చిన్నవాడు అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్. తవీల్ అంటే పొడుగు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పొచ్చు? అన తవీల్ అంటే నేను పెద్దగున్నా, నేను పొడుగున్నాను. నేను చాలా పొడుగున్నాను అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, అనతవీల్. ఓకేనా, లేదా షుగ్గ తవీల్ అపార్ట్మెంట్ ఉందా, లేదా ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, హమారా తవీల్. ఓకేనా, ఇలా చెప్పొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఏమేమి నేర్చుకున్నాం మనం? జదీద్, గదీమ్, కబీర్, సగీర్, తవీల్. ఓకే ఫ్రెండ్స్, సింపుల్ వర్డ్స్, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఏ రోజు చెప్పిన ఆ రోజు ఈజీగా గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కొత్త వాక్యాలతో మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ ఐకాన్ ఉందని ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ యువర్ నాజర్.